దేవుని యొక్క అమూల్యమైన సంగతులు మనం జీవగ్రంథంలో నుంచి దానిద్దాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన మా ప్రియాపరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన మమ్మలకు స్తోత్రములు మీ అపారమైన ప్రేమను బట్టి తండ్రి మమ్మల్ని ఇంకనూ సజీవు లెక్కలో కాపాడుతూ తండ్రి భూమి మీదకు మమ్మల్ని ఎందుకు పంపించారో తండ్రి ఈ భూమి మీద ఊపిరితో ఉన్నప్పుడే తెలుసుకొని మీ చిత్తాన్ని తండ్రి భూమి మీద జరిగించి మీరుండే మహాలోకానికి చేరే భాగ్యం మా అందరికీ దయచేయండి తండ్రి మరి మీ బిడ్డలైనటువంటి మేము మీరు రాయించినటువంటి ఈ జీవమైన మాటలను తండ్రి ధ్యానించుండగా మీరు మాతో ఉండండి ఏ మాటలు ఏ ఉద్దేశాలతో రాయించారో ఆ ఉద్దేశాలు ఎరిగి తండ్రి మా మనసు మార్చుకొని మీ చిత్త ప్రకారం బ్రతుకులాగున తండ్రి సహాయాన్ని దయచేయండి మీ బిడ్డల తండ్రి ఎంతో ఆశతో ఉన్నారు తండ్రి మీ విలువైనటువంటి మాటలను తండ్రి మా హృదయాల్లో నింపండి కేవలం విని మరిచిపోయి మమ్మల్ని మేము మోసపుచ్చుకునేవారిగా కాకుండా తండ్రి వినబడుతున్న ప్రతి మాట మీ మాటని ఎరిగి మా జీవితాలలో పాటించే మంచి సమయాన్ని తండ్రి మాకు ఇవ్వండి చెప్పబోయే వాక్యం మా జీవితాల్లో ఫలం తీసుకురావాలని యేసుక్రీస్తు ప్రభులు అతి పరిశుద్ధమైన నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఐ మీన్ ప్రియమైన దేవుని వారులారా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామన అందరికీ వందనాలు ఈరోజు కొన్ని విలువైనటువంటి మాటలో మనం నుండి దేనద్దం ప్రియమైన వారులారా ప్రియులారా మనం చర్చికి రావటం కొత్త కాదండి ప్రతి ఆదివారం వెళ్తూ ఉంటాము ఎన్నో పాటలు పాడుతూ ఉంటాము ఎన్నో వాక్యాలు చదువుకుంటాము మరలా ఇంటికి వస్తాము ఇలా ఉంటున్నాం అయితే మనం చర్చికి వెళ్ళటం వెనక ఆ మాటల వెనక ఉన్నటువంటి ఆలోచనలు మన జీవితాలలో ఏమైనా ఫలిస్తున్నాయా ఇది బాగా ఆలోచించాలి ప్రియమైన వారుల మనం ఒకటో తరగతికి పిల్లల్ని పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు ఒక సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఆ సంవత్సరం అయిన తర్వాత వారి బ్రతుకుల్లోని ఒక అభివృద్ధి ఆ చదువులో ఒక ప్రోగ్రెస్ అనేది కనపడుతూ ఉంటుంది అవునంటారమ్మా సంవత్సరం అయిన తర్వాత కూడా వాడికి ఏబీసీడీలు రాకపోతే ఏమనుకుంటామండి ఇడు స్కూలుకు స్కూల్కు పోయి వేస్ట్ అని అనుకుంటాం కరెక్టా కదా అంతే కదండి అదే సంవత్సరం తర్వాత అవన్నీ నేర్చుకొని ఒక తరగతి పాస్ అయ్యి మరొక తరగతికి వెళితే చాలా సంబరపడిపోతాం మా బిడ్డ పైన మేము పెట్టిన ఖర్చు వాడు సంవత్సరం స్కూల్కి వెళ్ళటం వలన ఇదిగో వాడి జీవితంలోని ఈ గొప్ప విజయాన్ని సాధించాడు ఒక మెట్టు ఎక్కాడు మరి మనం ఎన్ని సంవత్సరాలుగా ఈ చర్చకు వస్తున్నామండి అవునా కాదా అమ్మా అర్థం చేసుకోవాలి బాగా ఆలోచిద్దామండి మనం ఎన్ని సంవత్సరాలుగా చర్చలకు వస్తున్నాం మరి ఎన్ని సంవత్సరాలు వచ్చినా సరే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఉంటున్నామా లేకపోతే ప్రతి సంవత్సరం కూడా దేవుని పరిశుద్ధత వైపుకు మన జీవితాలు అడుగులు వేస్తున్నాయా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన వారిలో విలువైనటువంటి సమయం అండి ఇది మనం ఏ క్షణాన మనం ఈ లోకాన్ని విడిచి పెడతామో మనకు తెలియదు ఈ భూమి మీద ఉన్నప్పుడు దేవుని మాటలు మనకు అర్థం కావాలి అర్థమైన తరువాత అర్థమైన తరువాత వాటిని మన జీవితాల్లో పాటించాలి డాక్టర్ దగ్గరకు వెళ్తామండి డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పేటప్పుడు మన మనస్సు మన ఒళ్ళు మన మనస్సు రెండు జాల జాగ్రత్తగా ఉండాలి ఆయన ఏం చెబుతున్నాడో శ్రద్ధగా వినాలి అవునా విన్న తర్వాత ఏం చేయాలి విన్న తర్వాత ఏం చేయాలి ఆయన కొన్ని మాటలు కొన్ని ప్రిస్క్రిప్షన్ అనేది రాసిస్తారు రాసిచ్చిన తర్వాత వాటి ప్రకారం మందులు కొనాలి కొన్న తర్వాత వాటిని ఇంటికెళ్ళి ఆయన చెప్పినట్టే వాడాలి మర్చిపోవద్దు కరెక్టా కాదు ఆయన చెప్పినట్టు వాడితే మన జీవితాలకే అది మేలుకరంగా ఉంటుంది ఒకవేళ అది మర్చిపోయినామనుకోండి ఎవరికి నష్టం మనకే నష్టం ప్రేమైన వారుల ఆఫ్టర్ ఆల్ ఒక డాక్టర్ చెప్పితే మాటలు పాటించకపోతేనే ఎంత నష్టం జరుగుతూ ఉంటే దేవుని మాటలు పాటించకపోతే మన జీవితాల్లో ఎంత నష్టం జరుగుతుందో మనకిప్పుడు తెలియదండి మనకు నిజంగా ఇప్పుడు ఆ నష్టం ఏంటో ఇప్పుడు చెప్పినా మనకు అర్థం కాదు ఆ నష్టం కన్ను మూసిన మరుక్షణాన మనకు ఆ నష్టం జరగబోతుంది ప్రేమైన వారిలో అందుకే దేవుడు ఆయన బిడ్డలమైన మనకు ప్రేమించి జీవగ్రంథంలో అమూల్యమైన సంగతులు రాయించారు ప్రేమైన వారులరా అవి మనకు అర్థం కావాలి దేవుడు ఎందుకు రాయించారో వాటి గురించి బాగా తీక్షణంగా ఆలోచించాలి ఆలోచించిన దానిని మన మనసులో నింపుకోవాలి మనసులో నింపుకున్నటువంటి మాట ప్రకారం మన బ్రతుకులో పాటించాలి ప్రేమైన వారు పాటించకపోతే విని వేష్టండి పాటించలేకపోతే విని వేస్తండి కనుక పాటించాలి ప్రేమైన వారు పాటిస్తే వాటి ప్రతిఫలం మన జీవితాల్లో ఉంటుంది కనుక ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి సంగతిని ఈరోజు దేవుడు మన జీవితాలలో కోరుకునేటటువంటి ఒక మార్పు మనం చేయగలిగిందే మనం చేయగలిగిందే అది చేస్తే దేవుడు మిమ్మల్ని మెచ్చుకునే సమయం అది దేవుడు ఇష్టపడేటటువంటిది ఒక అమూల్యమైన సంగతిని మనం బైబిల్లోని నిజాని ప్రేమైన ఏమైనా వారనారా వార్త ఐదో అధ్యాయంలోని ఒక అమూల్యమైన సంగతి రాయబడిందండి మతేశ్వ వార్త ఐదో అధ్యాయము మతేశ్వ వార్త ఐదో అధ్యాయము నలభై మూడు నలభై నాలుగో వచనం నలభై ఐదో వచనం కూడా చూద్దాం ప్రేమైన వారు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వచ్చినాలండి ఇది స్వయంగా యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట అండి అమ్మ ఎవరు చెబుతున్న మాట ఈ మాట యేసు ప్రభుల వారు చెబుతున్నటువంటి మాట కనుక చాలా జాగ్రత్తగా ఆలోచించాలి యేసు ప్రభుల వారు ఏదైనా చెప్పారు అంటే మనకు చాలా మేలైనది మేలుకరమైనది అయితేనే చెబుతారు మన జీవితాలకు ఆయన మాట్లాడిన ప్రతి మాట చాలా విలువ కలిగింది ప్రేమైన వర్లరా ఆయన ప్రతి మాట చాలా విలువైనటువంటిది కనుక ఆ మాట వెనక ఉన్నటువంటి భావం ఈరోజు మనకు అర్థం కావాలి మన బ్రతుకులలో రాబోయే రోజుల్లో మనం దీనిని చూపించాలి మన బ్రతుకులలో మీరందరూ కూడా చూపించాలి ఇక్కడ యేసుప్రభుల వారు అంటున్నారు నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషింపమని చెప్పబడిన మాట మీరు విన్నారు పాత నిబంధనలో ఏంటంటే పాత నిబంధనలు అనుకున్నదోళ్ళు పొరుగువాణ్ణి ప్రేమించు శత్రువుని ఏం చేయమంటున్నారు ద్వేషించు శత్రువుని ద్వేషించాలి పొరుగువాణ్ణి ఏం చేయాలి ప్రేమించాలి అది ఒకప్పుడు అది ఒకప్పుడు కానీ ఇప్పుడు నేను మీతో చెప్పున్నది ఏమనగా అని ఒక మాట అంటున్నారండి నేను మీతో చెప్పునదేమనగా ఏమనగా ఏమంటే మనతోనే ఈ మాట చెప్పేదమ్మా మనతోనేనా లేకపోతే మనకు కాద ఈ మాటలో బాగా అర్థం చేసుకుందాం ఎవరికమ్మా ఈ మాటలో మనకే వెరీ గుడ్ ఓకే మనకే నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి ఇది చాలా కష్టమండి కదా అమ్మా కష్టమా కాదా అన్నీ కష్టమైనవి చెబుతారేంటండినా అన్నీ కష్టమైనవి చెబుతారేంటి కష్టమైనట్టుగా ఉంటాయి కానీ ఇది అర్థం అయితే ఇది చాలా సులభం ప్రేమైన వాళ్ళ ఇది అర్థమైతే చాలా సులభం అర్థం కాని వాడికి ఇది కష్టం అర్థమైన వారికి ఇది చాలా విలువైనటువంటి మాట చాలా గొప్ప సంగతి జీవితాలను మార్చే మాటలు ప్రపంచానికి ప్రభు మాటలు శాంతి సూత్రాలు ఈ మాటలను పాటిస్తే ఈరోజు ప్రపంచ దేశాలు శాంతియుతంగా బ్రతికేవండి ఆయన మాటల వెనక చాలా అర్థం ఉంటుంది చాలా సులభమైనటువంటిది ఆయన సులభమైనటువంటి కాడినే మన మీద పెడతారు కానీ మనం పాటించలేనిది ఆయన చెప్పరు ప్రేమైన వాళ్ళరా ఇక్కడ ఒక మాట అంటున్నారండి ఆ మాట చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది ఏమంటున్నారు నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోక మందున్న మీ తండ్రికి కుమారులయ్యి ఉండునట్లు అని అంటున్నారు ఏంటండి ఆల్రెడీ మనం పిల్లలమే కదా కరెక్టే కాదు రాత్రి మనం చెప్పుకున్నాం మనం అందరము ఆదాము నుండి ఈ భూమి మీదకి వచ్చాము ఆదాము దేవుని గర్భాన పుట్టినవాడు కనుక మనం అందరము కూడా ఎవరి గర్భాన పుట్టినాం దేవుని పిల్లలమే మళ్ళీ దేవుని పిల్లలమైన మనకు దేవుడు ప్రభుల వారు యేసు ప్రభుల వారు అంటున్నారు మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు అని అంటున్నారేంటి అంటే కుమారులుగా పుట్టినా ఈ లోకంలో మనం చేస్తున్న పాపాల వలన మనం చేస్తున్న పాపాల వలన ప్రేమైన వర్లరా మనం దేవునికి శత్రువులు అయిపోయామండి పాపము చేసే ప్రతి వాడు దేవునికి శత్రువే గుర్తుంచుకోండి పాపము చేసే ప్రతి వాడు దేవునికి శత్రువే ఈ లోక స్నేహము దేవునితో వైరము అని అనడండి ఈ లోకంలో ఏదైనా నువ్వు అనుభవించాలి అని అనుకుంటున్నావా అది మీ తండ్రికి ఇష్టం లేదు ఈ లోకంలోని ఉన్నదంతా కూడా నేత్రాశ శరీరాశ జీవపడంబము వీటిలో ఏదైనా మీరు అనుభవించాలనుకుంటున్నారా వీటితో స్నేహం చేయాలనుకుంటున్నారా అయితే ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి మీరు దేవునికి దేవునితో వైరం శత్రువులైపోయారు కానీ ఆయన మహాకృపను బట్టి ఆయన మహాకృపను బట్టి మరలా పరలోకానికి వెళ్ళే మార్గం ఆ తండ్రికి మరలా కుమారులయ్యే భాగ్యం ఆ యేసుక్రీస్తు ప్రభులు వారి రక్తంలో మనందరికీ వచ్చిందండి మరల ఈ రక్తంలో కడగబడిన వారం మనమందరము కూడా ఈ రక్తంలో పాపంలో ఉన్న మన కూడా ఆయన రక్తంతో కడిగాడండి శత్రువులు అయిన మనకు మన కోసం శత్రువులో మనం ఒకప్పుడు మన శత్రువులైన మనలను ముందుగా ఆయన ప్రేమించాడండి ప్రేమించాడా ప్రేమించలేదమ్మా ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడో తెలుసా ఆయనను సిలువలో అరి చేతుల్లో శిలలు అలా దించుతూ ఉంటే అరికాలలో మేకులు కొడుతూ ఉంటే ఎంత నొప్పండి ఎంత బాధండి కొట్టేవాడిని చూసి కొట్టేవాణ్ణి చూసి తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు వీరిని క్షమించయ్యా క్షమించు అని అన్నారండి ఆయన అన్నటువంటి ఆయన మాట ఈరోజు మనకు చెబుతూ ఉన్నారు ప్రేమైన వారులు ఏమంటున్నారు మీరు నిజంగా మారమ్మా మీరు క్రైస్తవులుగా నిజంగా మారారమ్మా మీరు పరలోకం రావాలనుకుంటున్నారా మీరు దేవునికి బిడ్డలుగా బ్రతకాలనుకుంటున్నారా మీరు నిజంగా బ్రతకాలని అనుకుంటే బ్రతకొద్దనుకుంటే ఈ మాటలు పనికిరావండి బ్రతకాలి మాత్రం ఈ మాటలు చాలా విలువైనవి ఎంత సులభమైనవో నేను చెబుతాను మీకు ఇప్పుడు మనం దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆయన అంటున్నారు మీరు పరలోకం అందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీరు ఒకటి చెయ్యాలి ఏం చేయాలి మీ శత్రువులను నిన్ననే జుట్లు పట్టుకున్నాం ఈ పోయి మళ్ళీ ప్రేమించమంటే ఏం బాగుంటుందో అని అనుకుంటున్నాం మనం అవునా కదా ఇది కష్టంగానే ఉంది కదా కష్టంగానే ఉంది ప్రేమైన వర్ల కానీ దీని వెనక ఒక అమోఘమైనటువంటి ఆలోచన దేవునికి ఉంది ప్రేమైన వర్ల ఈ మాట చెప్పటం వెనక దేవునికి అమోఘమైన ఆలోచన ఉంది అమోఘమైన ఆలోచన ఉంది శత్రువును ప్రేమించాలి అని అంటే ముందు అసలు ముందు వారి పట్ల సానుకూలమైన ఆలోచన మీకు ఉండాలండి శత్రువు అని అనగానే ఈరోజు ఎవరిదాకా ఎందుకంటే సంఘాలలో కూర్చునే వారికే పడదు నేను చాలా సంఘాలకు వెళ్తూ ఉంటాను వాక్యం చెప్పడానికి ఒక లైన్లో ఒక అమ్మ కూర్చుంటే ఆమెను చూసి ఆ లైన్లో తప్పించి నాలుగైదు లైన్లు వెనకనే కూర్చుంటుంది ఇంకొక ఆమె ఎందుకో తెలుసా ఆమెకే నాకు గొడవ అయింది బ్రదర్ అంటారు ఆమె వాళ్ళకే మాకు పడదు వాళ్ళకే మాకు పడదో వాళ్ళు మాకు శత్రువులు అండి అని అంటారు శత్రువులు అని ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు ఈ మాట దేవుని సన్నిధిలోకి వచ్చి మాట్లాడుతున్నారు బాగా అర్థం చేసుకోవాలి దేవుడి దగ్గర కానీ వచ్చి ఇంకా నీ మనసులో ఎలా ఉంటే ఇంకా మనం దేవుని మాటలకు ఏం గౌరవించినట్టు దేవుడి మాటలు మనకేం అర్థమైనట్టు అసలు నువ్వేమన్నా మారినట్టుగా ఏమైనా ఉందా ఏమీ లేదు పైకి మాత్రం ఎలా ఉన్నావు మారామో అని అనుకుంటున్నాం కానీ ప్రేమైన వారులరా మనం నిజంగా మారితే మాత్రం ఆయన అంటున్నారు మీ శత్రువులను మీరు ప్రేమించండి ప్రేమించాలి అంటే ముందుగా ఒకవేళ వాళ్ళు నీకు ద్రోహం చేశారా లేకపోతే నువ్వే వాళ్ళకు ద్రోహం చేసావా అది ప్రక్కన పెట్టాలండి ముందు నువ్వు ద్రోహం చేసావా అంటే ముందుగా నీ తప్పును నువ్వు ఒప్పుకోవటం నూటికి నూరు శాతం నీకు మంచిది ఒకవేళ నువ్వే ఎదుటివారి పట్ల నువ్వు తప్పు చేసి ఉంటే ఆ తప్పుని నువ్వేం చేయాలి మొదట నువ్వు ఒప్పుకో ఒప్పుకో ఒప్పుకుంటే ఎంత మేలు జరిగిద్దో ఇప్పుడు నేను మీకు చెబుతాను ఇప్పుడు ఎంత మేలు జరిగిందో ఈరోజు చెప్తాను మీకు ఎంత మేలు జరగబోతుందో నేను చెబుతాను ఇప్పుడు మనం ఒప్పుకోవాలి ఒకవేళ తప్పు ఎదుటోళ్ళదా తప్పు ఎదుటి వారిదా తప్పు ఎదుటి వారిదైతే వారిని దైతో క్షమించు ఏం చేయాలి వాళ్ళని మనం క్షమించడం అలవాటు చేసుకోవాలని క్షమించాలి వాళ్ళని క్షమించినప్పుడు అంటే ఇతరుల పట్ల మన మధ్య మనకు ఒక మంచి సానుకూలమైనటువంటి ఆ ఆలోచన ఉంటే మనం ఖచ్చితంగా ఈ మాటలో ఈ మాటలు మన జీవితాల్లో పాటించగలుగుతాం ప్రియమైన వారుల మరి ఇలా చెబుతూ దేవుడు అంటున్నారండి మీరు మీ శత్రువులను ప్రేమించండి అని అన్నాడు ప్రేమించడానికి ఎందుకు ప్రేమించమన్నాడు ఎందుకు ప్రేమించమన్నాడు అని అంటే ఇంక తర్వాత అంటున్నారు ఇది శత్రువును ప్రేమించేటటువంటి ఈ లక్షణం ఎవరిదనుకున్నారు శత్రువును ప్రేమించమని చెప్పే లక్షణం ఎవరిదనుకుంటున్నారు మన కన్న తండ్రిదండి ఆయన అంటున్నారు ఏమంటున్నారు మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మాటలు చెప్పడం సులభం ఎవరైనా నీతులు చెప్పగలరు కానీ తమ బ్రతుకులలో పాటించరు ప్రభువుల వారు ఏది మాట్లాడారో అది తన బ్రతుకులో చేశారు ఏదైతే చేశారో తన బ్రతుకులోని ఏదైతే చేశారో తన నోట మాట్లాడారు ప్రియమైన వార్లారా ఆయన తనను శిలువ వేస్తున్న వారిని గూర్చి ప్రార్థించారు సిలువలో మేకులు దించుతున్నప్పుడు హింసించే వారి కొరకు ఆయన ప్రార్థన చేశారా చేయలేదా చేశారు చేసినటువంటి ఆయన అంటున్నారు ఆయన ఏమంటున్నారు మిమ్మను హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా మనం చేస్తాం హింసించే వారి కోసం ఏమని ప్రార్థన చేస్తాం దేవుడా వీలైనంత తొందరలోనే ఈ శత్రువు పేడ నాకు వదిలితే బాగు అవునమ్మా వీళ్ళని వీళ్ళ పేడ విరగడే అంతవరకు ఎక్కడున్నవో నాయనా ఇలా ఎంత తొందరగా నాశనం చేస్తావో అని ఆ నాశనం కోసం మనం ఓకేనా అలా చేయకూడదండి క్రైస్తవుడు అలా ఉండకూడదు ప్రియమైన వాళ్ళ క్రైస్తవులకి అలాంటి ఆలోచనలు ఉండకూడదండి మనం ఒక క్రవొత్తి ఎలాగైతే తను కాలిపోతూ తన అంతా కూడా కరిగిపోతూ కూడా చుట్టూ ఉన్న వారిని వెలిగించడానికి ప్రయత్నం చేస్తుందో ప్రభువుల వారు తన తుది రక్తపు బిందువు కారిపోతున్నంతసేపు కూడా అందరిని కాపాడటం కోసం ఆయన ఎలాగైతే వెలిగి మనల్ని వెలిగించాడో మన బ్రతుకులలో కూడా అలాంటి వెలుగులు ఉండాలి ప్రియమైన వారిన అందుకోసం ఆయన అంటున్నారండి ఈ లక్షణం ఎవరిది అని అంటున్నారు ఆయన నలభై ఐదో వచనం ఆయన అనగా పరలోకపు తండ్రి చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుడిని ఉదయింపజేసి అని అన్నాడు ఏమంటే సూర్యుడు అందరికీ కూడా ఏమంటే నరహంతకుల మీద అదే సూర్యుడు వ్యభిచారులకు అదే సూర్యుడు సంఘంలో కూర్చొని ప్రార్థన చేసేవారికి అదే సూర్యుడు ఏమన్నా ఆయన ప్రేమలో తేడా ఉందా ఏమో మారతారేమో నా బిడ్డలు మారతారేమో ఆయన దృష్టిలోని చెడుతనం చేస్తున్నా కూడా అవకాశం ఇస్తూ ఉన్నాడు ప్రేమైన వార్లా ఆయన క్షమిస్తూ ఉన్నాడండి ఆయన క్షమిస్తూ ఉన్నాడు అనీతి మంతుల మీదను నీతి మంతుల మీదను ఒకే వర్షమా వీళ్ళకేం మంచినీళ్ళు వాళ్ళకేం ఒప్పనీరు ఏమైనా గుర్తుందా ఏమీ లేదు అది ఆయన లక్షణం ఆయన లక్షణం మనలో చూడాలి అని అనుకుంటున్నారండి మనలో చూడాలి అని అనుకుంటున్నారండి ఇది దీని ఈ మాటలు మనకు అర్థం కానంతసేపు ఇది భారంగానే ఉంటుంది అర్థమైతే ఎంత సులభంగా ఉంటుందో తెలుసా మీకు ఒక సంగతి చెబుతానండి మీకు ఒక సంగతి చెబుతాను ఆహాబో అనే ఒక రాజు ఉన్నాడండి ఎవరమ్మా ఆయన పేరు ఆహాబో అతని కుమారుడు అతని కుమారుడు రాజుగా పట్టాభిషేకం పొందాడు అతను మరణమైన తర్వాత అతని కుమారుడు పట్టాభిషేకం పొందాడు ఆ పట్టాభిషేకం పొందిన తరువాత ఆ దేశంలోని యోధ మరియు ఇజ్రాయేల్ అనేటటువంటి రెండు ముక్కలుగా ఈ దేవుని పిల్లలు విడిపోయారు ఇజ్రాయేలీలకు రాజుగా ఈ యహోరాము అనే అతను ఏం పేరు అతను పేరు యహోరాము రాజు ఇజ్రాయేలీల రాజు ఇజ్రాయేలీల రాజు ఒక చోట ఉన్నాడండి ఈ ఇజ్రాయేలీల రాజుకు దగ్గరలోని ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యమే సిరియా దేశం ఏంటి ఆ దేశం సిరియా ఇప్పటికీ కూడా సిరియా దేశం ఉంది రక్తశక్తం అయిపోయినటువంటి ఇప్పటికీ కూడా బాంబులు మోత మోగిపోతూ ఉంది అక్కడ ఇప్పటికీ ఇప్పటికే ఆ దేశం ఉంది సిరియా దేశము ఇజ్రాయేల్ దేశము సిరియా దేశము ఇజ్రాయేల్ దేశం ఇక్కడ ఈ రెండు దేశాలు కూడా శత్రుత్వంలో ఉండిపోయినాయండి అమ్మ ఏ దేశాలు మరలా చెప్పండి అందరూ ఒకసారి సిరియా దేశము ఇజ్రాయేల్ దేశం ఇజ్రాయేల్ దేశం ఎవరిది దేవుని మాటలు ఎరిగిన వారు ఇజ్రాయేలీలు దేవుని వాక్యం తెలిసిన వారు ఇజ్రాయేలీలు సిరియా వాళ్ళు అన్యులు సిరియా వాళ్ళు అన్యులు ఈ ఇజ్రాయేలీలు దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు దేవుని మాటలు ఎరిగిన వారు ఇప్పుడు అన్యులైనటువంటి సిరియన్స్ ఈ సిరియాలో ఉన్న రాజు ఒక ప్లాన్ చేశాడండి ఏంట ప్లాన్ అంటే మనమందరం కూడా యుద్ధ సన్నద్ధులు కండి టైం చూసి మన శత్రువైన ఇజ్రాయేలీల పట్ల వారి మీదకి యుద్ధానికి వెళ్దాము వారిని నిలువున హతము చేద్దాము వాళ్ళని ఎక్కడికక్కడ దొరికిన వారిని దొరికినట్టుగా నరికేద్దాము ఆ దేశంలో ఉన్న సంపదను మనం తెచ్చుకుందాము మనం వాళ్ళను బానిసలుగా చేసుకుందాము అని అనుకున్నారండి ఎవరో ప్లాన్ చేస్తున్నారు సిరియా రాజు ఎక్కడ ప్లాన్ జరిగిద్ది ఎక్కడ జరిగిద్ది వాళ్ళ రాజ్యంలో ఆ రాజుగారి కోటలో ఆయన ఉన్న మందిరంలో అక్కడ ఉన్నటువంటి సైన్యాధిపతులు ఉంటారు కదా మరి యుద్ధం అంటే ఏదో ఒకళ్ళు నిద్రపోయేది కాదు కమ్మా చాలామంది పోవాలి కత్తులు గుర్రాలు రథాలు ఎన్నో కావాలి ఇవి లోపలుండి ప్లాన్ చేశాడండి ఎక్కడమ్మా సిరియా దేశంలోని సిరియా దేశంలోని ఆ దేశంలో ఉన్నటువంటి రాజుగారు ఉన్నటువంటి రాజమందిరంలోని రాజు మందిరంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు పెద్ద పెద్ద సైన్యాధిపతులు వాళ్ళతో కలిసి ప్లాన్ చేశాడండి ప్లాన్ చేసి ఇదిగో మన ప్లాన్లో భాగంగా కొంతమంది మీరు ఇజ్రాయేలు దేశపు సరిహద్దులలోని ఒక చోట మీరు పన్నాగం కాపు కాసి రెడీగా ఉండండి ఎక్కడ కాపు కాసి రెడీగా ఉండండి ప్లాన్ గీసేసి అక్కడ స్కెచ్ చేస్తున్నాం మనం మీరందరూ ముందు వెళ్ళండి మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి మీరు కనుక టైం చూసి ఇది మరి సరైనటువంటి సమయము అని అన్నారా మేము దండు దండే బయలుదేరతాము మేము అందరం వచ్చేస్తాము అందరం వచ్చేస్తాము అప్పుడు అందరం కలిసి ఇజ్రాయేలు దేశం మీదకి పోదాము వాళ్ళందరిని సంహరిద్దాము అని ఎక్కడ ప్లాను సిరియా దేశంలోని రాజుగారి కోటలోని రాజుగారు ఉన్న ఆ రాజ మహాసభలోని కొంతమంది అధిపతులతోనే కొంతమంది అధిపతులతోనే ఇతను ప్లాన్ చేస్తూ ఉన్నాడండి ఎవరో సిరియా రాజు ఎవరి మీదకి యుద్ధం అని చెప్పాను ఇజ్రాయేలీల మీదకి ఇజ్రాయేలీలు ఎవరు దేవుని బిడ్డలో దేవుని బిడ్డలు ఇప్పుడు అన్యులు ఎవరి మీదకి వచ్చేస్తున్నారు దేవుని బిడ్డల మీదకి వస్తున్నారు ఇక్కడికి వచ్చేది ఏదో మామూలుగా ఆస్తుల కోసం రాటలేదు ఏకంగా ప్రాణాలను తెగనరకడానికి బయలుదేరుతున్నారు ఈ ప్లాన్ లోపల జరిగింది ఎక్కడ రాజుగారి మందిరంలో ప్లాన్ జరిగింది కొంతమంది బయలుదేరారండి కొంతమంది బయలుదేరి రాజుగారు ఏ ప్లేస్కి అయితే వెళ్ళి అక్కడ పొంచి దాక్కొని ఉండండి టైం చూసి మాకు చెప్పండి అని అన్నారు అక్కడికి వచ్చి చూడగానే ఇజ్రాయేలీలు ఆల్రెడీ అక్కడ కాపుగాసి ఉన్నారండి ఇజ్రాయేలు సైన్యం అదే ప్లేస్లోని కాపు కాశారు వీళ్ళు కంగారు పడిపోయి వీళ్ళు సరాసరి వెళ్ళిపోయారు వీళ్ళు అయ్యా రాజా మీరు చెప్పిన ప్లాన్ ప్రకారం కరెక్ట్గా ఆ సరిహద్దులలో మీరు చెప్పారు కదా ఇంతకుముందు ఎవరు లేరని ఎంక్వైరీ చేసి చెప్పారు కదా ఆ ఏరియాలో ఎవరు ఉండరు అక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిపోవటం ఈజీ ఆ రాజ్యంలో ఎంటర్ కావచ్చు అని మీరు చెప్పారు కదా మేము కరెక్ట్గా అక్కడికి వెళ్ళాం రాజా అక్కడికి వెళ్ళగానే విచిత్రం ఏంటో తెలుసా ఇజ్రాయేల్ సైన్యము ఆల్రెడీ అక్కడ కాపుగా ఉంది మాకు భయం వేసి మరలా వెనక తిరిగి వచ్చాము మరలా కొద్ది రోజులు ఆగాడండి రాజు మరలా కొద్ది రోజులు ఆగాడు కొద్ది రోజులు ఆగి మరొకసారి అంత ఎంక్వైరీ చేస్తే మరొక భాగంలో సైన్యం దాగి ఉండలేదు మరొక ప్లేస్ ఇప్పుడు మరొక గేటు దగ్గర ఆ ఏరియాలోని ఎవరు కూడా అక్కడ దాగిలేరు సైనికులు ఇజ్రాయేలు సైనికులు అక్కడ కాపుగా లేరు కాబట్టి ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళండి అని అన్నారండి ఏమంటే ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే టైం పట్టింది కదా వీళ్ళు మరలా కొంతమంది సైన్యం కొంతమంది సైన్యం మరలా రెండో ప్లేస్కి వచ్చేసరికేనే ఆ రెండో ప్లేస్లో కూడా ఇజ్రాయేలు సైన్యం కనపడింది వీళ్ళు ఏమనుకోవాలి ఒరే మన రాజు ఫస్ట్ ప్లేస్ ఒకటి చెప్పాడు అక్కడికి పొమ్మన్నాడు పొమ్మన్న తర్వాత అక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ ఇజ్రాయేలీలో సైన్యం ఉంది రెండో ప్లేస్ చెప్పాడు రెండో ప్లేస్లో కూడా ఇజ్రాయేల్ సైన్యంలో ఉంది వీళ్ళు మరలా వెళ్ళారు రాజుగారికి చెప్పారు రాజుగారికి చెప్పగానే రాజుగారు మూడో ప్లేస్ చెప్పారు ప్లాన్ మాత్రం ఆపటల్ల మనోడు ఎక్కడ జరుగుతుంది ప్లాను రాజుగారి మందిరంలో జరుగుతుంది ప్లాను ఈ ప్లాన్ అంతా అక్కడ జరుగుతూ ఉంది అక్కడ జరుగుతున్నటువంటి ఇతను మీరు ఇప్పుడు నాకు ఖచ్చితమైన సమాచారం ఉంది నాకు వేగులు చూసేవారు నాకు కరెక్ట్గా చెప్పారు ఎంక్వైరీ వాళ్ళు నాకు కరెక్ట్గా చెప్పారు కాబట్టి మీరు ఈ సమయంలో మూడో ప్లేస్ దగ్గరికి వెళ్ళండి మూడో ప్లేస్కి కూడా వెళ్ళారండి బ్యాడ్లకు ఏమైందంటే మూడో ప్లేస్ వీళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఆల్రెడీ అక్కడ పొంచి ఉన్నారు ఇదేంద్ర బాబు ఈ రాజు ఏమైనా మెంటలోడా ఎక్కడికి చెబితే అక్కడ ఆల్రెడీ ఎవరు ఉంటున్నారు ఇజ్రాయేలు సైన్యం ఉంటుంది అంటే వీళ్ళు మూడోసారి కూడా వచ్చి చెప్పేసరికైనా రాజుకు డౌట్ వచ్చిందండి నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఒక ప్లేసు లోపలకి సైన్యాన్ని దండును అక్కడ కాపలాగా పంపిస్తే అక్కడ ఎవరు లేరు నేను చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చారు నేను ఈ నిండు సభలో నేను ప్లాన్ వేసిన తర్వాత అక్కడికి వచ్చేసారు ఎంతకో ఎవడ్రా ఈ రాజ రాజ్యానికి ద్రోహం చేసిన రాజద్రోహి అని అందరిని నిలబెట్టాడండి ఎవడో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఈ రాజుగారి సభలోనే ఉండి ఇక్కడ మాటలు విని ఇక్కడ మాటలను ఎక్కడికి ఆ ఇజ్రాయేలు రాజుకు తెలియజేస్తే ఆ రాజు అక్కడున్న సైన్యాన్ని అలర్ట్ చేస్తూ ఉన్నాడు ఈ సంగతి సిరియా రాజుకు బాగా కోపం వచ్చిందండి బాగా అర్థమవుతుంది కదమ్మా మీకు సిరియా రాజుకి బాగా కోపం వచ్చేసింది ఎవడాడు ఈ రాజ్యంలో ఉంటూ ఈ రాజ్యంలో తింటూ ఈ రాజ్యంలో బ్రతుకుతూ ఈ రాజ్యానికి ఈ ప్లాన్లన్నీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాయాలన్నీ అక్కడికి చేరవేసే ఆ నీచుడు ఎవరు అని అన్నారు అనగానే కొంతమంది పోయి ఒక మాట చెబుతున్నారు చూడండి అమ్మ ఏమంటున్నారు ఆ మాట ఏమని చెబుతున్నారు ఒక్కసారి చూద్దాం ప్రేమ రాజుల రెండో గ్రంథము రాజుల రెండో గ్రంథము ఆరో అధ్యాయము రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం ముందుగా చూద్దాం ప్రియమైన వారు ఎనిమిదవ వచనం ఎనిమిదో వచనం సిరియా రాజు ఇజ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండు పేట ఉంచుదని చెప్పాను అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానము పంపి వర్తమానం ఎవరి ద్వారా పోతుంది ఆల్రెడీ ఇజ్రాయేలు రాజ్యంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఇజ్రాయేల్ రాజ్యంలో ఎవరు ఉన్నారమ్మా ఒక దైవజనుడు ఉన్నాడు ఆ దైవజనుడే ఎలీషా ఎలిషా గారు ఎవరు ఎలిషా గారు అక్కడ ప్లాన్ గీసిన మరుక్షను టీవీలో కనపడిపోతుంది ఎవరికి ఎలిసా గారికి స్క్రీన్ ఓపెన్ అయిపోతుంది రాజమందిరంలో జరిగే సభ ఎవరికి కనపడుతుంది ఎలిసా గారికి కనపడుతుంది ఎలిసా ఎవరి మనిషి ఇజ్రాయేలీలో ఒక వ్యక్తి దేవుని వ్యక్తి దేవుని వ్యక్తి దేవుని తరపున పనివాడు దైవజనుడు ఇజ్రాయేలీలలో ఒకడు ఆ సైన్యం ప్లాన్ గీస్తూ ఉంది ఇదిగో వాళ్ళు పలానా ప్లేస్ దగ్గరికి వస్తున్నారు రాజా నీ రాజ్యంలో ఉన్న సైన్యాన్ని అలర్ట్ చేసి అక్కడ పంపించకపోతే నీకు ప్రమాదం ఉంది శత్రువుల బారి నుండి నీకు ప్రమాదం ఉంది కాబట్టి ఆ దైవజనుడు ఎప్పుడైతే చెప్పాడో ఈ రాజు చేస్తున్నాడు వెంటనే వాళ్ళు వచ్చే లోపులోనే ఏనా చెప్పేస్తామన్నాడు అందుకోసం ఇది ఎన్నిసార్లు జరిగిందంట చూడండి పదకొండో వచనం చూద్దాం పదకొండో వచనంలోని పదో వచనం కూడా చూద్దాం పదో వచనం పదో వచనం చూద్దాం అమ్మా రాజు ఆ దైవజనుడైన ఎలీషా తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనిను నువ్వు ఇలాగూ మాటి మాటికి జరుగుచూ వచ్చినందున అంతే కదండి వాళ్ళు ఎన్నిసార్లు సైన్యం వచ్చినా వీళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీలో ఉంటారు ఆల్రెడీ అక్కడికి ఆల్రెడీ ప్లానింగ్ లోనే ఉంటున్నారు ఇలా మాటి మాటికి జరగటం వల్ల సిరియా రాజుకు ప్లాన్ వచ్చేసింది అంటండి ఏమంటాండు సిరియా రాజు ఆ మాటి మాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి మనలో ఇజ్రాయేలు రాజు పక్షమున వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా ఎవడరా అసలు ఇక్కడున్న సమాచారాన్ని అక్కడికి పంపించే ఆ ద్రోహి ఎవడో అని అడగగానే ఆ సేవకులలో ఒకడికి అర్థమైపోయిందండి ఆ సేవకుడు ఏమంటున్నాడు అయ్యా రాజా మీరు అనుకున్నట్టుగా ఇక్కడ మీకేదో ద్రోహం చేసేవాడు ఎవడో లేడు మీకు ఎవరో ద్రోహం చేస్తున్నారని మీకు మీరే అనుకుంటున్నారు కానీ ఇక్కడ మీకు ద్రోహం చేసేవాడు ఎవడో లేడు రాజా అసలు ఇక్కడ జరుగుతున్నదంతా కూడా అక్కడ ఆల్రెడీ ఎవరి మీదకి ఒక దైవజనుడికి తెలిసిపోతూ ఉంది వాళ్ళ దేవుడు మీరు మాట్లాడే ప్రతి మాట ఎవరికి చెప్తున్నాడు ఆ దైవజనుడికి చెబుతున్నాడు ఆ దైవజనుడు ఏం చేస్తున్నాడు ఆ రాజుగారికి చెబుతున్నారు ఆ రాజు తన సైన్యాన్ని అక్కడ కాపు కాసి వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటున్నారు రాజా ఇది దేవుని వలన దొరుకుతుంది కానీ మనలో ఎవరు కూడా మీకు అన్యాయం చేయటం లేదు అని అన్నారండి ఇప్పుడు రాజా ఏమనుకోవాలండి ఇప్పుడు సిరియా రాజా ఏమనుకోవాలా ఓహో అదేనా ఆ మాట చూడండి ఒకసారమ్మా సిరియారాజు కల్లోల పడి తన సేవకులను పిలిచి పదకొండు మనలో ఇజ్రాయేలు రాజు పక్షమున వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదాని వారిని అడుగగా తన సేవకులలో ఒకడు రాజవైన నా ఏలినవాడా ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరూ లేరు కానీ ఇజ్రాయేలులో ఉన్న ప్రవక్త యగు ఎలీషా ప్రవక్త యగు ఎలీష మీ అంతఃపురమునందు మీరు అనుకుని మాటలు ఇజ్రాయేలు రాజునకు నేను ఎవరు చెబుతున్నారంట మా ప్లాను రాజుగారు ఏమనుకున్నారు మనలో ఎవడో ఇక్కడ ఒక లీక్ వీరుడు అన్నాడు అనుకున్నాడు ఇక్కడ లీక్ చేస్తా ఉన్నాడు ఇన్ఫర్మేషన్ అనుకున్నాడు కానీ ఎవరు ఆ సమాచారాన్ని ఎవరు కూడా ఇక్కడ వాటిని మిస్యూజ్ చేయటం లేదు వేరే వారికి అందవేయటం లేదు ఈ సంగతి చేసిన అమ్మటి నేను రాజుకు ఒక డౌట్ వచ్చిందండి మరి ఎట్లానే కొట్టాలి ఇప్పుడు నా శత్రువుల వాళ్ళు నేను ఎలాగైనా సరే వాళ్ళని చంపాలా నేను వాళ్ళని చంపాలి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తులను అనుభవించాలి వాటి దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ నా వశం చేసుకోవాలి నాకు శత్రువైన వాడు బ్రతకూడదు అని అనుకుంటున్నాడండి ఎవడాడు సిరియారాజు సిరియారాజు అనుకుంటున్నాడా రాజు అనుకుంటూనే ఉన్నాడు ప్రేమైన వారు ఇప్పుడు ఇలాంటప్పుడు సిరియా రాజుకు ఒక ప్లాన్ వచ్చింది అంటే ఈ దైవ జనుడైన ఎలీషా ఉన్నంతసేపు నేను ఆ రాజ్యం జోలికి పోలేను ఎలీషా అనే ప్రవక్త బ్రతికినంతసేపు ఇక్కడ నేను ఎన్నిసార్లు ప్లాన్ వేసినా అన్నిసార్లు ఆయనకు తెలిసిద్ది వాళ్ళ రాజ్యాన్ని కాపాడుతూనే ఉంటాడు కాబట్టి ఫస్ట్ ప్లాన్ ఎవరిని కట్టాలి ఇప్పుడు ఎలీషాని లేపేస్తే పోలా అని అనుకున్నాడండి ఎవరు సిరియా రాజు ప్లాన్ చూసారెటు మారిందో ప్లాన్ రాజ్యం నుంచి ఎటు తిరిగింది దైవజనుడి మీదకి తిరిగింది దైవజనుడు ఏమన్నా తప్పు చెప్పాడా దేవుడు చెప్పాడు కేవలం దేవుడు దాన్ని ఇతను అర్థం చేసుకున్నాడు అక్కడ ఉన్న రాజుకు చెప్పాడు అంతేనా కదండి ఇప్పుడు సరాసరి కరెక్టుగా సైన్యాన్ని ఈసారి ఆ రాజ్యం మీదకి కాదు సైన్యాన్ని కమాన్ ఈ సైన్యం మొత్తాన్ని కూడా ఎలిసే ఎక్కడ ఉంటుండో అక్కడికి చెప్పండి రా అన్నాడండి మొత్తం వచ్చేసారు మీ అందరికి తెలిసినటువంటి సంగతి ఎక్కడికి వచ్చేసారు ఇప్పుడు మొత్తం సైన్యం వచ్చేసారండి మొత్తం సైన్యం వచ్చేసిన వెంటనే అక్కడ ఉన్నటువంటి దైవజనుడు లోపల ఉన్నాడు ఆ బయట తన సేవకుడు అయినటువంటి ఒక ఉన్నాడు ఆ పనివాడు దైవజనుడుతో ఏమంటున్నాడు చూడండి పద్నాలుగు వచ్చినాం కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను ఎక్కడికి ఒక వ్యక్తిని చంపడానికి ఎంతమందినమ్మా ఒక వ్యక్తిని చంపడానికి ఇప్పుడు ఎలీషాకు శత్రువులా వాళ్ళు మీరు బాగా ఆలోచించాలి ఎలీషాను చంపాలనుకుంటున్నారంటే వాళ్ళు శత్రువులే కదా ఇప్పుడు ఎలీషానే చంపాలనుకుంటున్నారు ఇప్పుడు దైవజ నుండి చంపాలనుకుంటున్నారండి అనుకుంటే ఈ సంగతి ఎలీషాకు తెలిసితే తెలీదా ఎవరిను చంపాలనుకుంటేనే ఎలీషాకు తెలిస్తే దేవుడు చెబితే తనను చంపాలనుకున్న వాడి గురించి తెలియదా తనను చంపాలనుకున్న వాడి గురించి కూడా అతనికి తెలుసు వీళ్ళు నన్ను చంపడం కోసం వచ్చినటువంటి నా శత్రువులు అని అనుకున్నాడు వీళ్ళు సరాసరి నన్ను చంపడం కోసం వచ్చారు కానీ ఎలా వచ్చేశారంటే వాళ్ళమ్మా ఎంతమంది వచ్చేశారు గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను వారు రాత్రి వేళ వచ్చి డే టైములో వస్తే జనాలకి తెలిసి దేవుడు నైట్ టైంలో వచ్చి ఎలా వచ్చేసారంట నలు దిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పని వాడు పెందల కడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును చుట్టుకొని పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడేను అంతటా అతని పనివాడు అయ్యో నా ఏలినవాడా అయిపోయింది ఇన్ని రోజులు ప్రార్థన అన్నో ఉపవాసాలన్నో దైవ దేవుని సేవ అన్నో అంతా బాగుంది ఇంకొక పది నిమిషాల్లో ఫస్ట్ నీ తలకాయ పుచ్చకాయలా వగిలిద్ది ఆ తర్వాత నా మెడకాయ మీద నా తలకాయ కూడా ఉండదు ఆయన నిన్ను నమ్ముకున్నందుకు నన్ను వేసేసే పరిస్థితి వచ్చేసింది అయ్యో దైవ నా ఏమిటంటే అయ్యో నా ఏలినవాడా మనము ఏమి చేయుదము ఈ టైంలో మనల్ని కాపాడేవాడు ఒక్కడ లేడు మనల్ని కాపాడే నాదుడే లేడు వచ్చింది మనం చూస్తేనేమో ఇద్దరం ఉంటివి నువ్వేమో ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటంటివి నీ పక్కన పనివాడిగా నేను నేనుంటిని సైన్యం చుట్టుముట్టింది ఇప్పుడు మనల్ని సైన్యం చుట్టుముట్టింది గుర్రాలు రథాలు మహాయోధులు వచ్చేసారు ఇప్పుడు మనం ఏం చేద్దాం అని అన్నాడండి కానీ దేవునిలో ఉన్నవాడికి ప్రియమైన వర్లరా ఎంతమంది చుట్టుముట్టినా కూడా మన వెనక ఉండే మహానుభావుడు ఎవరో ఈ లోకాలను కలిగించిన వాడు సర్వ లోకాలను కలిగించిన వాడు ఆ లోకాలను నడిపిస్తున్నవాడు ఆ మహానుభావుడు ఆయన కలిగిస్తే పుట్టినటువంటి వీళ్ళు ఆయన ఢీకొట్టే మనగాడు ఎవరండి ఎవరు లేరు ప్రియమైన వారులరా అందుకోసం ఆ మాట చెప్పగానే అతను అంటున్నాడు ఏమంటున్నారు పదహారు అతడు ఎలిసి అంటున్నారండి నువ్వేం భయపడొద్దు మన పక్షమున ఉన్నవారు నీకు తెలియదు ప్రేమైన వారులారా నీ పక్షాన్ని ఎంతమంది ఉన్నారో తెలుసా ప్రతి చిన్నదానికి కంగారు అయిపోతాం ప్రతి చిన్న విషయానికి కంగారు అయిపోతా మన పక్షాన్ని ఉన్నవారు ఎలాంటి వారో తెలుసా మన పక్షాన్ని ఉన్నవారు లోకాలను కలిగించిన మహోన్నతుడు మన పక్షాన్ని ఉన్నారు ఆయన మాటిస్తే పుట్టినటువంటి ఇవి ఆయన మాటిస్తే ఇవన్నీ ఆగాలంటే ఆగలేవా ఆయన అంత గొప్పవాడు ప్రేమైన వారు అంత గొప్పవాడు అండి ఆ భయం ఆ నమ్మకం మనలో ఉండాలండి ఆ నమ్మకం మనలో ఉందా మనలో లేదండి చిన్న విషయం రాంగలోనే ఎందుకు వచ్చిన ఆయన ఈ కష్టాలు మేము రోజు ప్రార్థన చేస్తాను నువ్వు చేస్తే వస్తే వచ్చింది ఏమైంది వస్తే నువ్వు ఉన్నావుగా నువ్వు ఉన్నావుగా తండ్రి నాకున్నోగా అన్నటువంటి ధీమా ఉందా మనకి మనకు అదేమా లేకుండా పోతుంది ప్రేమైన వారిలో అది ఉండాలండి మనలోనే మనలోనే అంత గొప్ప విశ్వాసం మనలో ఉండాలండి నువ్వు కదా తండ్రి నాకు ఈ చిన్న కష్టాలు ఏంటి ఇలా ఉంటాయి రేపు పోతాయి అయినా సరే నేను ఎన్ని రోజులు ఉంటాను భూమి మీద ఈ భూమి మీద నేను ఉండేది కొద్ది రోజులే కదా తండ్రి నీ చిత్తం లేకుండా నీకు తెలియకుండా నా బ్రతుకులో కీడైనా మేలైనా జరగదు నీ అనుమతి వలనే జరిగిద్ది అన్నటువంటి ఆలోచన మన విషయంలో ఉంటుందా ఈ టైంలో కనుక ఏ పాస్టర్ అయినా ఇక్కడ ఉన్నాడు అనుకోండి ఏమంటాడండి అసలు ఆ సైన్యాన్ని చూసి ముందు ఏనే ఉరి పెట్టుకుంటారు అవునా కాదా కానీ ఆ దైవజనుడు నమ్మినవాడు దేవుణ్ణి నమ్మినవాడు ఎంత గొప్ప మాట అంటున్నారండి ఏమంటున్నారు ఆ మాట చూడండి భయపడవద్దు మన పక్షమున ఉన్నవారు వారికంటే అదుకలై ఉన్నారని చెప్పి తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి నా తండ్రి యహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చెయ్యగా ఎలీషా ప్రార్థనకి మన ప్రార్థనకి ఎంత తేడా ఉంది నాకు ఆల్రెడీ తెలుస్తుంది తండ్రి నేను నీ పనిలోకి వచ్చినప్పుడు నా గురించి నువ్వు సమస్తము తీసుకుంటావు చర్య నా గురించి సమస్తము నువ్వు రక్షించుకునే వాడవి నేను నీ పనిలో వెళ్తున్నాను నువ్వు నన్ను కాపాడుకుంటావు నాయన నే నా అవసరం భూమి మీద ఉన్నంతసేపు నువ్వు నన్ను కాపాడతావు నా అవసరం నీ పనిలో కూడా నేను కన్ను మూయాలన్నది ఆయన సంకల్పం అండి అందుకోసం ప్రార్థన చేశాడు వీడి కన్నులు తెరువు అని అనగానే ఏం కనపడే అంట ఎలీషా ప్రార్థన చేయగా యోహోవా ఆ పనివాని కండ్లను తెరిచిన కనుక వాడు ఎలీషా చుట్టూను మొదట ఎవరి పక్కన చూస్తున్నాడంట అండి పనివాడు చూసినప్పుడు ఫస్ట్ ఎవరు చుట్టూ ఉన్నారు సైన్యం ఏ సైన్యం ఇప్పుడు ఈ సైన్యం పరలోక సైన్యం దిగింది ఆల్రెడీ ఎక్కడికి ఎక్కడికి దిగింది భూమి మీద ఉన్న సైన్యం గొప్పదా పరలోకంలో ఉన్న సైన్యం గొప్పదా పరలోకంలో ఉన్న సైన్యం గొప్పది ఆ సైన్యం ఎవరిని చుట్టుముట్టింది ఇప్పుడు ఎలీషాను చుట్టుముట్టింది ఆల్రెడీ ఎలీషా రౌండ్అప్ అయిపోయింది జెడ్ సెక్యూరిటీ అంటారండి సీఎం కొంటుంది ఒక ముఖ్యమంత్రికి ఉండే సెక్యూరిటీ చుట్టూ రౌండ్గా ఉంటారు ఎవరైనా సరే సేకరణ ఇస్తే ఒప్పుకోరు వాళ్ళు నెట్టేస్తానే ఉంటుంటారు ఆయన వాళ్ళని దాటి రాలేరు ఎవరు కూడా ఇప్పుడు అలాంటి జెడ్ సెక్యూరిటీ ఎవరికి ఉందో తెలుసా ఇక్కడ నిలబడిన నాకు అక్కడ కూర్చున్న నీకు మనం దేవుని బిడ్డలం ప్రియమైన వారలారా మన చుట్టూ అలాంటి ప్రొటెక్షన్ ఉంది కానీ ఆ ప్రొటెక్షన్ ఉందన్న సంగతే మనం ఆ ప్రొటెక్షన్ ఇచ్చే ఆ మహానుభావుడి మీద నమ్మకం ఉండాలి కానీ ఈ ప్రొటెక్షన్ మీద కాదండి ఆయనకు మనం అంతగా లోపడాలి ప్రియమైన వార్లరా ఈ పనివాడు ఎప్పుడైతే చూశాడో ఎలీసా చుట్టూ కూడా ఎవరున్నారు ఇప్పుడు ఎలీషా చుట్టూను తర్వాత పర్వతము అగ్ని గుర్రముల చేత అగ్ని రథముల చేత నుండి ఉంది వచ్చిన ఏమో సిరియా సైన్యం అలాంటిది రక్త మాంసములు కలిగినటువంటి ఆ గుర్రాలు వేరు అగ్ని గుర్రాలు వేరు వీటి రెండిట్లో ఏ దేనికి పవర్ ఎక్కువ ఏమ రక్త మాంసములు ఉన్న గుర్రం అయితే కొద్ది దూరం పరుగెత్తి అలిసిపోయి ఆగిపోద్ది అగ్ని గుర్రం పరలోకంలో నుండి వచ్చింది ఇది ఈ గుర్రం కనుక బయలుదేరితే ఏ అడుగు వేసినా కూడా దహించుకుంటూ వెళ్ళిపోద్ది అండి అంటే మొత్తం సరౌండ్ అయిపోయింది సరౌండ్ అయిపోయింది ఇప్పుడు ఏమంటున్నారు చూడండి అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండు చూసను ఆ దండు వారు అతనిని సమీపించినప్పుడు ఎలీషా దేవుని ప్రార్థన చేశాడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యోహో వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను కళ్ళు చూపు పోయింది ఎవరికి సిరియా సైన్యానికి సిరియా సైన్యానికి ఏమైంది సడనంగా కళ్ళ చూపు పోయిందండి కలసపోయింది ఎవడ పాడు కూడా ఎక్కడ తిరుగుతుండో తెలియటం లేదు ఎక్కడ తిరుగుతుండో తెలియట్లేదు ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశారో వారందరికీ అంధత్వం వచ్చేసింది అంధత్వం వచ్చి సరాసరి ఎక్కడికి వచ్చేసారు చూడండి వాళ్ళు అప్పుడు ఎలీషా వాళ్ళ దగ్గరకు సరాసరి వెళ్ళిపోయాడండి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయాడు సిరియా సైన్యం దగ్గరికి వెళ్ళిపోయాడు సిరియా సైన్యం ఎందుకు వచ్చిందమ్మా ఎల్లిసే గారు బాగున్నారా మీకు ఒక బిర్యానీ అక్కడ నుంచి పార్సల్ తీసుకొచ్చేసినాము కొంచెం భోజనం చేయండి చేతులు కడుక్కున్న తర్వాత ఈ టవల్ పెట్టి తుడుచుకొని మేము వెళ్ళిపోతామని చెప్పడానికి వచ్చారా పొచ్చకాయ నరికినట్టు నరకడానికి వచ్చేసారు వాళ్ళు తలకాయని ఎలా నరకాలనుకున్నారు వాళ్ళు కస 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 ఏ చేద్దామని వచ్చేసారు ఏ చేద్దామని వచ్చిన వాళ్ళ దగ్గరకి సరాసరి మనవడు అడిగేసిండు ఇప్పుడు వాళ్ళు మాత్రం ఎవరు కూడా గుర్తు పట్టనటువంటి స్టేజ్కి పోయింది అంధత్వం వచ్చేసింది వాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోయాడు అప్పుడు ఏమంటున్నాడు అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టణము కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు అని వద్దకు మీరెవరి కోసం వచ్చేసారు మేము ప్రవక్త కోసం వచ్చేసామయ్యా ఎవరి కోసం వచ్చాడో వీళ్ళు ప్రవక్త కోసం వచ్చేసారు అవునా కదా ఆ ప్రవక్త కోసం వచ్చారన్న సంగతి ఎరిగిన వాడే వాళ్ళ మధ్యకు పోయి బాబు ఎవరు మీరు మేము సిరియా సైన్యం అండి ఎందుకు వచ్చేసారు ఈ ఏరియాలో ఒక ప్రవక్త ఉన్నాడు అంటే మా రాజుగారు ప్లాన్లన్నీ కూడా ఇక్కడ వాళ్ళకి అందరికి చెప్పేస్తామన్నాడు కాబట్టి ఫస్ట్ ఈ ప్రవక్తను వేసేస్తే తర్వాత ఈ సైన్యాన్ని వేసేద్దాము ఈ రాజ్యాన్ని దోచుకుందామని చెప్పి వచ్చామండి అని అన్నారు అప్పుడు అంటున్నారు మీరు వెతికే మనిషిని దగ్గరికి నేను తీసుకెళ్తారు రండి అని అన్నారు అంటే మాట్లాడేది ఎవరో కూడా వీళ్ళకి తెలియదు చూసారా మాట్లాడేది ఎవరు కూడా తెలియదు తెలియకుండా ఏం చేస్తున్నారు అప్పుడు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదుకువాని వద్దకు మిమ్మును తీసుకొని పోవదునని వారితో చెప్పి సోమ్రోను పట్టణమునకు సోమ్రోను అని పాత నిబంధనలో రాయబడిన సోమ్రోను కొత్త నిబంధనలో దీనినే సమరయ్య అని అంటామండి మనం కొత్త నిబంధనలు ఏమంటాం సమరయ్య ఇజ్రాయేలు యొక్క ముఖ్య పట్టణము ముఖ్య పట్టణము ఈ ముఖ్య పట్టణమైన సోమ్రోను పట్టణముకు ఆ పట్టణంలో రాజు ఉన్నాడు ఇజ్రాయేలు రాజు ఉన్నాడు ఇజ్రాయేలు సైన్యం ఉంది ఇజ్రాయేలు సైన్యాధ్యక్షులు ఎక్కడున్నారు ఈ సోమ్రోను పట్టణంలోనే ఉన్నారు ఎలీషా సరాసరి ఎక్కడికి పట్టుకొచ్చాడు వాళ్ళందరినీ ఒకళ్ళ కాదు ఎదుర కాదు సర్వ సైన్యం మొత్తం కూడా ఎక్కడికి వచ్చేసింది ఇప్పుడు సోమ్రోను పట్టణానికి వచ్చింది ప్రేమైన వాళ్ళ సోమ్రోను పట్టణంలోనికి వచ్చినప్పుడు ఏం చేశారంటమ్మా వచ్చినప్పుడు అతడు ఇరవై వచనం యోహోవా వీరు చూచున్నట్లు వీరి కండ్లను తెరువుమని ప్రార్థన చెయ్యగా యహోవా వారి కండ్లను తెరిచెను కనుక వారు తాము సోమ్రోను మధ్య ఉన్నారని తెలుసుకొని రి ఎక్కడికి వచ్చేసారండి వీళ్ళు ఊరు బయట ఉండాల్సిన వాళ్ళు ఊరు లోపలికి వచ్చేసారు పోయి పోయి ఎక్కడికి వచ్చేసారు సింహపు నోట్లో ఇది కాదు ఏమా ఎక్కడికి వచ్చేసరి వీళ్ళు సరాసరి సరాసరి ఏ రాజునైతే చంపాలి ఏ రాజ్యాన్ని అయితే దోచుకోవాలి ఆ ఇజ్రాయేలులు తమ శత్రువులు ఉన్న పట్టణం లోపలకి అలెంటర్ అయిపోయారండి కళ్ళు తెరిచి చూసేసరిగానే ఎదురుగా రాజు ఒక పక్క ఇజ్రాయేలు సైన్యము మొత్తం చుట్టుముట్టింది చుట్టుముట్టిన మరుక్షణం ప్రతి ఒక్కడు ఎలా ఉంటాడు ప్రతి ఒక్కడు ఎలా ఉంటాడు సైనికుడు సిరియా సామ్రాజ్యంలో ఉన్న సైన్యం మన దేశంలోకి వచ్చింది కాబట్టి ఒక్కొక్కడు పొజిషన్ తీసుకొని రెడీగా ఉన్నాడండి వాడు కత్తి పట్టేవాడు కత్తి విల్లు పట్టేవాడు విల్లు ఈట ఇసిరేవాడు ఈట డాలు పట్టుకునేవాడు డాలు ప్రతి ఒక్కడు కూడా సమస్తమైన ఆయుధాలను తీసుకొని సిద్ధమై పొజిషన్ తీసుకొని రెడీగా ఉన్నారు రాజా ఒక్క మాట మీరు సెలవిస్తే చాలు ఒక్కొక్కడిని ఏం చేస్తాం ఇప్పుడు ఫుట్బాల్ ఆడేస్తాం ముక్కలు ముక్కలుగా నరికేస్తాము ఇన్ని రోజులు మనల్ని పొంచి మనల్ని చంపాలనుకుంటున్నటువంటి ఈ శత్రువులు మన మధ్యలోనికి వచ్చారు అని సైన్యం అంతా ఎదురు చూస్తుంది ఇప్పుడు ఆ సైన్యం అంతా కూడా ఇజ్రాయేలు సైన్యం ఉన్నటువంటి ఆ రాజ్యంలోని ఆ పట్టణం లోపలికి సిరియా సైన్యం రానే వచ్చింది రెండు శత్రువులు రెండు శత్రు సైన్యాలు ఎదురెదురు పట్టయండి రెండు శత్రు సైన్యాలు ఎదురెదురు పడ్డాయి ఈ రెండు శత్రు సైన్యాల మధ్యలో ఉన్నటువంటి దైవజనుడు ఎలీషా బాగా అర్థమవుతుంది కమ్మా మీకు ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు దైవజనుడు ఉండి ఏమంటున్నాడు అప్పుడు అంతటా ఇజ్రాయేలు రాజు ఇరవై ఒకటో వచనం వాళ్ళందరికీ అర్థమైపోయింది ఇదేంటి పొయ్యి పొయ్యి ఏంది ఎలా వచ్చేసాం మనకు తెలియకుండా ఎలా వచ్చేసామంటే పొయ్యి పొయ్యి రాజు ఉన్నటువంటి ఈ పట్టణంలోకి ఎలా వచ్చేసాం ఎవరికి కళ్ళు కనపడకుండా ఇక్కడికి అలా వచ్చేసాము కళ్ళు తెరిచి చూసేసరికి మరణం కనపడింది ప్రియమైన వార్లర్ ఎవరికి వాళ్ళు భయం భయంగా భయం భయంగా వణుకుతూ ఉన్నారు అప్పటి వరకు చంపాలనుకున్న వారి హృదయంలో వారి బ్రతుకులలోని మరణ భయం అనేది వారి వెంట వెంటాడుతుంది ప్రేమైన వార్లర్ అలాంటి సమయంలోని అప్పుడు రాజుగారు పోయి సరాసరి ఎలీషా దగ్గరకు పోయి నమస్కారం అండి ఎలీషా గారు అని ఒక మాట్లాడుగుతున్నాడు అండి ఏమంటున్నాడు అంతటా ఇజ్రాయేలు రాజు వారిని పారచూసి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని అడుగుతున్నారండి కొట్టడం అంటే ఏం కొట్టడం అమ్మా కర్ర తీసుకొని కొట్టడమా దేంతో కొడతాడు కొడితే కత్తి తీసుకొని ఒక్క దెబ్బకే పొచ్చకాయల ఎగిరిన టెగరాలి ఇప్పుడు అవునా కాదా ఎన్ని ఎన్ని లక్షల ఎన్ని వేల మంది ఆ రోజు హతమైపోయే వాళ్ళు చూడండి ప్రియమైన వారుల అయ్యా నాయనా ఎలీషా నువ్వు అని అంటే చాలు ఒక్కొక్కరిని తెగ నరికేస్తాం ఎన్ని రోజులు మన సైన్యాన్ని సంపాదనకుంది వీళ్ళే కదా మన రాజ్యాన్ని కాజేయాలనుకుంది వీళ్ళే కదా మన శత్రువులు వీళ్ళే కదా మన శత్రువులు మన చేతికి అందించిన గొప్ప దేవుడు యహోవా మన శత్రువులను మనకు అందించినటువంటి గొప్ప దేవుడు యోహోవా నువ్వు నాయన నువ్వు అని అంటే చాలు ఒక్కొక్కని వేసేద్దామని అనుకున్నారండి ఇప్పుడు ఎలీషా గారు ఏమనాలి మీరు అదే ప్లేస్లో ఉంటే ఏం చేస్తారమ్మా ఇంకా నన్ను అడుగుతారే ఇంకా నా మాట కోసం ఎదురు చూస్తారే వేయకుండా ఇంకా నన్ను అడుగుతారే అని అంటారు మనమైతే అవునా కొన్ని వందల వేల సంవత్సరాలకు పూర్వం ప్రియమైన వారలారా దేవుడు పలికినటువంటి అమోఘమైన ఆలోచ మాట అండి ఎంత గొప్ప మాటో నిజంగా మన హృదయాలకు నెమ్మది కలిగేటటువంటి మాట అండి ఏమంటున్నారు చూడండి అక్కడ కొట్టుదునా కొట్టుదునా అని ఎలీశాను అడగగా అతడు వీరిని కొట్టవద్దు వీరిని కొట్టవద్దు మరి ఎందుకు తీసుకొచ్చినావు ఎందుకు తీసుకొచ్చానో చెబుతా ఇప్పుడు ఇక్కడికి వాళ్ళని ఎందుకు ఇక్కడ ఈ పట్టణానికి తీసుకొచ్చానో నేను చెబుతాను వారి వంటి మీద చెయ్యి పట్టడానికి వీలలేదు వారి వంటి మీద చిన్న గాయం కూడా అవడానికి వీలేదు వారిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనా అయిన నువ్వు కొట్టుదువా నువ్వేమైనా పట్టకొచ్చావా లేకపోతే ప్లాన్ గీసి ఏమైనా సరే నువ్వు ఇక్కడికి తెచ్చావా తెచ్చింది నేను తెచ్చింది నేను తెప్పించింది ఆయన తెప్పించింది ఆయన తెచ్చింది నేను నేనే కొట్టొద్దు అంటున్నాను నువ్వు కొట్టొద్దు కొట్టొద్దు కానీ ఒకటి చెయ్యి అని అంటున్నారండి ఒకటి చెయ్యి ఏమంటున్నారు వారికి భోజనము పెట్టించి వాటి వండర్ఫుల్ వాడు కదండి ఏమండి ఏమంటున్నారు ఇప్పుడు వారికి భోజనం పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను ఈ మాట వినగానే రాజుకేమనిపించింది ఓ ఈ ఏం మనిషి బాబు ఏలిషా అంట ఇప్పుడుదా బాగానే ఉన్నాడు ఇప్పుడు సడన్గా మాట మార్చిండేది ఇప్పుడుదా బాగానే ఉన్నాడు ఇప్పుడే వేసేద్దాం అనుకున్న టైంలో వచ్చేసరికి భోజనం పెట్టమన్నాడు ఏంటి భోజనం పెట్టు నేను చెప్పిన మాట ప్రకారం చెయ్యి చెయ్యకపోయావా కోపాజ్ఞ ఆయన కోపాజ్ఞ నీ మీదకి వస్తుంది భోజనం సర్వ సైన్యం కోపం ఒక్క మాట అండి ఒకే ఒక్క మాటతో సర్వ సైన్యాలు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎంతమంది వచ్చిన వాళ్ళు ఎంతమంది కొన్ని వేల మంది సైన్యం వచ్చింది వేల మందికి భోజనం పెట్టాలి ఇప్పుడు ఎవరు పెట్టాలి ఇప్పుడు ఎవరు పెట్టాలి ఇప్పుడు రాజుగారి పెట్టాలి ఏ రాజు పెట్టాలి ఇజ్రాయేలు రాజు పెట్టాలి వచ్చింది ఎవరు శత్రువులు ఎందుకు వచ్చారు తమ ప్రాణాలని నరికేయటం కోసం వచ్చారు వచ్చిన వారికి దేవుడు చెబుతున్న మాట ఏంటి దేవుడు చెబుతున్న మాట ఏంటి భోజనం పెట్టండి భోజనం పెడితే లాభమా ప్రభు లాభం ఉంది నాయన లాభం ఉంది కాబట్టే చెబుతున్నాను లాభం ఉంది కాబట్టే చెబుతున్నాను భోజనం సిద్ధం చేయండి భోజనం సిద్ధం చేస్తూ ఉన్నారండి ఇప్పుడు కత్తులన్నీ ఇప్పుడు ఇన్ని వేల మందికి వండాలని అంటే వంట వాళ్ళు ఉండిది ఇప్పుడు సైన్యం కూడా ఏం చేయాలి ఏ కత్తి అయితే వాడి తలకైన అరుగుదాం అనుకున్నారు ఆ కత్తి పెట్టేసేసి ఏం చేయాలి అక్కడ ఉన్నటువంటి సొరకాయలు అక్కడున్న ఉల్లిపాయలు కసా 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 నరికి ఈళ్ళు కొయ్యాల కొయ్యాలా వద్దా కొయ్యాలా ఎంతమంది కోస్తే కాని వాళ్ళకు భోజనం సిద్ధం కాదు అవునా కాదా ఇప్పుడు శత్రువులకి ఎవరు భోజనం చేయాలి ఇప్పుడు ఒక్కసారిగా ఎలీషా మాట చెప్పిన మరుక్షణం సైన్యం అప్పటి వరకు పగతో రగిలిపోయి శత్రువులను చంపాలనుకున్నటువంటి దేవుని బిడ్డల మదిలో ఆ కోపం అంత తగ్గిపోయిందండి తగ్గిపోయింది కత్తులను పక్కన పెట్టారు కత్తులను పక్కన పెట్టారు కత్తుల చేతులకి గరిటెలు వచ్చేసినాయి డాలు చేతులు ఒక గిన్నెలో వచ్చేసి మంట మండిస్తూ వేడికి చెమటంతా కాస్తూ ఆ చెమటంతా గారిపోతూ ఉంది చక్కని రుచికరమైనటువంటి భోజనాలను సైన్యం సిద్ధం చేస్తూ ఉంది ఇదంతా చూస్తున్న సిరియా సైన్యం ఏమనుకోవాలండి ఏమనుకోవాలి ఒక్కసారి మీరు బాగా ఆలోచించండి ప్రియమైన వాళ్ళు వాళ్ళు ఏమనుకోవాలి అయ్యో ఎంత దుర్మార్గులు మేము ఎంత దరిద్రులు మేము వీళ్ళని తెగ నరకటానికి వస్తే వీళ్ళు మా కోసం భోజనం వండి పెడుతున్నటువంటి నిజంగా దేవుని బిడ్డలు అంటే వీళ్ళు ఎంత గొప్పగా అనుకుంటారండి ఒక్కసారిగా పోయి ఎన్నిసార్లు ఆ కన్నీళ్లు పెట్టుకుని వాళ్లకు వాళ్ళుగా ఎంత తప్పు అయిందని అనుకుంటారు ఆలోచించండి ప్రేమైన వారులరా ఒక చిన్న మాట క్షమించే గుణం అనేది ఎన్ని వేల సంవత్సరాలకు పూర్వం చెప్పినటువంటి మాట ప్రేమైన వర్లరా కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం ప్రవక్త నోట పలికినటువంటి మాట శత్రువుకు భోజనం పెడుతూ ఉన్నారండి భోజనం సిద్ధం చేస్తూ ఉంటే వాళ్ళు అలా చేస్తూ ఉన్నప్పుడు సిరియన్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి సైనికులందరూ కూడా ఆ పట్టణంలోని ప్రాణహాని ఉన్నటువంటి వాళ్ళ మధ్య అందరూ కలిసిపోయారండి అన్నదమ్ముల్లాగా శత్రువులుగా ఉన్నవారు శత్రువులుగా ఉన్నవారికి ఆ మంచినీళ్ళు ఇచ్చి భోజనం తిని ఎప్పుడు బయలుదేరారో ఏమో తిన్నారో తినలేదో భోజనం చేయండి అని అని చెప్పేసి అలా చేస్తున్నప్పుడు ఎన్ని వంటకాలు చేశారంట చూడండి అమ్మ ఎన్ని వంటకాలు చేశారంట ఇరవై మూడో వచ్చును అతడు వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను ఎన్ని చేశాడంటమ్మా ఏదో వచ్చాడు కదా అని ఏదో ఒకటి రెండు వంటకాలతో సరిపొచ్చలేదు సాక్ష్యం ఎవరో ఇప్పుడు చెప్పిన మాట ఎవరిది ఇది ఇది దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞగా దైవజనుడు ఇదిగో మీ శత్రువులుగా భావిస్తున్నటువంటి ఈ సిరియనులకు అన్యులకు వీళ్ళని మీరు క్షమించాలి ఇప్పుడు వీళ్ళని క్షమించాలి వీళ్ళు ఎందుకు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి క్షమించు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి మారడానికి వాక్యం తెలిసిన వాడివి నువ్వే మారకపోతే ఎలా వాక్యం తెలిసిన వాడివి నువ్వే మారకపోతే ఎలా చెప్పండి అని అనుకున్నారు వాళ్ళకి భోజనం పెట్టు అనగానే రాజు ఎన్ని భోజనాలు చేయించాడంట విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి బాగా ఆలోచించండి ప్రియమైన వార్లరా వాళ్ళ మనుషులలో ఆలోచన తట్టిందండి ఒరే మనంది ఒక బ్రతికేనా వాళ్ళని చంపాలనుకున్నాం నిష్కారణంగా వాళ్ళని దోచుకోవాలనుకున్నాం వాళ్ళని ప్రాణాలను చంపి వాళ్ళని ఆస్తులన్నిటిని అనుభవించి మనం ఏదో సంపాదించుకుందాం అనుకుంటాం వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అసలు వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడు వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడైతే ఆ దేవుడి మనిషి మన కోసం అన్నం పెట్టించి ప్రాణం తెద్దామనుకున్నాం మన కోసం అన్నం పెట్టించినటువంటి గొప్పవాడు ఆ భోజనం చేశారు ప్రేమైన వాళ్ళు ఆలోచించుకున్నారండి ఆలోచించుకున్నారు తమ తప్పులను తెలుసుకున్నారు తమ తప్పులను తెలుసుకున్నారు రాజా ఇంకెప్పుడు కూడా దయచేసి ఇంకెప్పుడు కూడా అలాంటి మంచివాళ్ళ మీదకి మమ్మల్ని పోవద్దు మమ్మల్ని పొమ్మని మీరు ఆగ్రహం చేయొద్దు వాళ్ళు చాలా మంచివాళ్ళు ఎందుకు వచ్చారు రా లేటు అక్కడ రాజుకి కంగారు అయిపోయింది అసలు బతికారు చచ్చిపోయారు ఏం సమాచారం తెలియకుండా వాడు కంగారులో కూర్చున్నాడు సిరియా రాజు వాడు మాత్రం రాలే వీళ్ళందరిని పంపించేశాడు కంగారు కంగారుగా ఉన్నాడు కంగారు కంగారుగా ఉన్నటువంటి రాజు దగ్గరికి దూరంగా కనబడుతూ ఉన్నటువంటి సైన్యాన్ని చూస్తే ఏమైంది ఏమైంది అని అంటే ఏం కాలేదు ఆయన అక్కడికి వెళ్ళాము ఏం చేశారు చంపేశారా చంపేలేనైనా వాళ్ళు అన్నం పెట్టారు ఒక మొత్తం తిన్నాము తృప్తిగా మళ్ళా గుర్రం ఎక్కేసాము ఇక్కడికి వచ్చేసామని అన్నారు ఓరి దరిద్రుడ నిన్ను పంపించింది అన్నం తింటానికే నువ్వు అన్నం తింటానికి కాకపోయినా ఈ రోజు మా బ్రతుకు వెనక అర్థం ఏంటో మాకు అర్థమైంది నువ్వు ఇన్ని రోజులు వాళ్ళని శత్రువులు అనుకుంటున్నావు కానీ నీ పట్ల వాళ్ళ శత్రుభావం లేదు వాళ్ళని నిష్కారణంగా నువ్వు చంపాలనుకుంటున్నావు కానీ నిన్ను ప్రేమించారు వాళ్ళు మాకు కూడా నువ్వు ఎప్పుడు ఇన్ని రుచికరమైన భోజనాలు పెట్టాలని దరిద్ర మొహం రాజా నువ్వు కూడా ఎప్పుడు భోజనం పెట్టలే ఎంత చక్కని భోజనం పెట్టారు తెలుసా వాళ్ళు మాకు ఎంత మంచి భోజనం పెట్టారు మాకు శత్రువులు అయితేనే మమ్మల్ని మంచి భోజనం పెట్టారు దరిద్రుడ రాత్రి లోపల లోపలనుకొని ఉంటారు రండి బయటకంటే కొడతారు కాబట్టి ఎప్పుడైనా మాకు మంచి భోజనం పెట్టావా రాత్రి అనక పగలనక నీ సేవ చేయించుకున్నా నీ చుట్టూ తిప్పుకుంటున్నావు శత్రువులైతే చంపేయకుండా మా మా బిడ్డలకు మా తల్లు మా తల్లులకు మా భార్యలకు మరలా సజీవంగా అప్పగించినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి దేవుని పిల్లల వాళ్ళు అని అనుకోని రాజుకు సలహా చెప్పి వాళ్ళు ఒక మాట అంటున్నారండి ఆ మాటను మీ బైబుల్లో అండర్లు చేయండి అమ్మా అంటర్లైన్ చేయండి ఒక మాట ఏమంటున్నారు అప్పటి నుండి ఇరవై మూడు చివరి మాట అప్పటి నుండి సిరియన్ల దండు వారు ఇజ్రాయిలు దేశములోనికి వచ్చుట మానిపోయింది యుద్ధం ఆగిపోయింది ఆగిపోయిందా ఆగిపోలేదా యుద్ధం ఆగిపోయింది ఎవరెవరికి యుద్ధం సిరియన్లకి ఇజ్రాయేలీలకి మధ్య యుద్ధం ఆగిపోయింది ఇప్పుడు ఈ రాజ్యంలో ఉన్న రాజు కానివ్వండి మరొక రాజ్యంలో ఉన్న రాజు కాని వీళ్ళిద్దరూ చర్చించుకొని చర్చలు జరిపితే ఆగిందా దేవుని మాట పాటిస్తే ఆగిందా ఒక్క మాట దేవుని ఒక్క మాట రెండు శత్రు దేశాల మధ్య ఉన్నటువంటి శత్రుత్వం సమసిపోయింది సమసిపోయింది దేవుడు పలికే ప్రతి మాటను అర్థం చేసుకుంటే ప్రేమైన వారలారా ఆయన మాటను అర్థం చేసుకుంటే ప్రపంచం ఎప్పుడో బాగుపడేదేనండి ఆయన మాటలను ప్రక్కన పెట్టారు కానీ కానీ ఈరోజు శత్రువులు అంటున్నారండి మనం ఏమో ఒక దేశ రెండు దేశాల మధ్య ఉన్న యుద్ధం దేవుని మాట కాగిపోయింది పక్కింటి ఆమెతో ఉన్న నీ శత్రుత్వం ఆగిపోదా మీరు బాగా ఆలోచించాలా పక్కింటి ఆమెతో ఉన్న నీ శత్రుత్వం ఆగిపోదా పక్కింటి ఆయనతో ఉన్న నీ గొడవ ఆగిపోదా మనస్సు నీకు ఉండాలి కానీ క్షమించు క్షమించును దేవుని బిడ్డవు కదా మనసు గెలుసుకో దేవుని మనసును గెలుసుకో నువ్వే ఒక అడుగు ముందుకే గనక సారీ చెబితే నా తండ్రి సంతోషిస్తాడు వీళ్ళని కనుక నేను క్షమిస్తే నా తండ్రి క్షమిస్తాడు మతస్సు వార్త ఆరో అధ్యాయం చూడండి ప్రియమైన వర్ల ఎంత మంచి మాట ఉందో మత్స్సు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినం అండర్లైన్ చేసుకోండి అది కూడా మతేసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చను మతేసు వార్త ఆరో అధ్యాయము పద్నాలుగు మనుష్యుల అపరాధములను మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును నువ్వు క్షమిస్తావా వాళ్ళ తప్పుని ఒకవేళ వాళ్లే తప్పుటోళ్ళు అనుకుందాము వాళ్ళ తప్పును నువ్వు క్షమిస్తావా నువ్వు క్షమించావు అని అంటే మరుక్షణం పరలోకంలో ఉన్న తండ్రి నిన్ను క్షమిస్తాడు ఒకవేళ నువ్వు క్షమించవా నీకు ఈగో ప్రాబ్లం ఉందా నా పరువు ఎందుకు పోవాలి అనవసరం నేను పోయి పిలిచాను అనుకో ఆమె నా ముందు టెక్కు కొట్టిద్ది అని అనుకుంటావా కొడితే కొట్టుకొని ఆమె కనుక గొప్పలు చెప్పుకుంటూ చెప్పుకొని కానీ నిన్ను బట్టి ఎవరు నీకు ఎవరు నిన్ను బట్టి సంతోషిస్తున్నారు పరలోకంలో ఉన్న నీ తండ్రి సంతోషిస్తాడు ప్రేమైన వారు నువ్వు పరలోకపు తండ్రికి ఇష్టమైన కుమారుడుగా మారే భాగ్యం కుమార్తెగా మారే భాగ్యం ఆయన నీకిచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు మీరు ఇతరుల యొక్క అపరాధములను క్షమించిన ఎడల పరలోకమందు ఉన్న తండ్రి కూడా మీ అపరాధములను క్షమించును ఒకవేళ మీరు క్షమించడానికి ఇష్టం లేదా ఏమంటున్నారు నెక్స్ట్ చూడండి మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మే అపరాధములను క్షమించడు ఛాన్స్ ఇప్పుడు బాల్ నీ కోర్టులోకి వేసిరాడు దేవుడు క్షమించావా నీకు క్షమాపణ క్షమించవా నీకు క్షమాపణ లేదు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా బాగా ఆలోచించండి అండి మనకైన శత్రువులు ఎవరున్నారండి చెప్పండి మన శత్రువు ఏకైక శత్రువు అపవాదే మనకున్న ఏకైక శత్రువు అపవాదే వాడే మనల్ని నాశనంలోకి చేస్తున్నాడు కానీ మనుషులు మంచోళ్ళేనండి మనుషులు మంచోళ్ళే చిన్న చిన్న అపార్థ చిన్న చిన్న అపార్థాలు చిన్న చిన్న మనస్పర్ధలే తప్ప మన మధ్య మన మధ్య ఎందుకండి బాగా ఆలోచించండి శత్రువు 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 అని అనుకుంటాం ఆ శత్రువు కన్ను మూసిన మరుక్షణాన్ని ఆ రోజు మనం అందరం మాట్లాడుకుంటామండి వాడు మంచోడే ఏదో చిన్న విషయంలోనే మేమిద్దరం ఏదో గొడవ పడి మేము అలా విడిపోయాం కానీ ఆ రోజు కన్నీళ్ళు పెడతామండి మన శత్రువు మరణించిన రోజున మనం అనుకుంటామండి వాడికి నాకు ఏ గొడవ లేదండి ఏదో చిన్న మనస్పర్ధన వచ్చేసింది చచ్చిపోయిన తర్వాత బాధపడటం కంటే బ్రతికున్నప్పుడే సమాధాన పడటం చాలా మంచిది ప్రేమైన వాళ్ళు బ్రతికున్నప్పుడు సమాధాన పడదాం దేవుని మాటలు కదండి దేవుని మాటలు మనకు ఎవరు శత్రువులు ఉన్నారు చెప్పండి ఈ భూమి మీద ఎవరు శత్రువులు లేరండి అందరూ మంచివాళ్ళు ఏదో చిన్న చిన్న ఆలోచనలలో అటుపక్క సాతానే వనడు నీ పక్కన సాతానే వనడు ఇద్దరిని శత్రువులుగా నిలబెట్టి మీ ఇద్దరిని దేవునికి కాకుండా చేస్తున్నటువంటి వాడు మనకు శత్రువే కానీ మన సహోదరులు మనకు శత్రువులు కాదమ్మా మీరు ప్రేమించాలి శత్రువుని మీరు ప్రేమించగలరు ప్రేమించగలరు ప్రాణం పెట్టడమే కాదు ఆయన ప్రాణం పెట్టండి శత్రువులైన మన కోసం శత్రువులైన మన కోసం ఆయన ప్రాణమే పెట్టాడు కనీసం మనం భోజనం పెట్టకపోయినా ఎదుటివారి పాపాలను క్షమించలేమా ఎదుటివారిని ఒకసారి పోయి పిలవండి తప్పేముంది ఒకరోజు మనస్పర్ధనగా ఉంటారు రెండో రోజు మనస్పర్ధనగా ఉంటారు మూడో రోజున కలిసిపోతారు ప్రేమైన వారు మనకి ఈ మనస్పర్ధనలు ఈ గొడవలు మనకు వద్దండి దేవుని మనసు గెలుచుకుందాం దేవుడు ఉన్నటువంటి మహాలోకానికి చేరుకుందాం కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుంది మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మీ అమూల్యమైన మాటల తండ్రి మాకు వినిపించినందుకు తండ్రి మీ కృతజ్ఞతలు మీ కుమారులుగా మీ కుమార్తెలుగా తండ్రి మేము మారాలంటే మా బ్రతుకులలో తండ్రి మీరిచ్చినటువంటి ఈ గొప్ప ధన్యకరమైనటువంటి మాటల కొరకు తండ్రి మీ కృతజ్ఞతలు మీ బిడ్డలమైనటువంటి మేము తండ్రి మీ మనస్సులోని ఆవేదనను విన్నాము తండ్రి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ మీ బిడ్డలే మా సహోదరులు మా సహోదరి మనులే వారితో మాకు ఏ ఎలాంటి శత్రుత్వం లేదు తండ్రి మా శత్రువు మీ శత్రువు మనందరి శత్రువు సాతాను మాత్రమే తండ్రి ఆ సాతాను మా కాళ్ళతో చితక దొరుకుతూ తండ్రి మీ బిడ్డలైనటువంటి మా సహోదరులందరితో సమాధాన పడేటటువంటి మంచి భాగ్యాన్ని తండ్రి దయచేయండి మీ బిడ్డల తండ్రి మీ మాటలు విన్నారు తమ హృదయాల్లో ఫలించలాగిన తండ్రి సహాయాన్ని దయచేయండి తండ్రి చిన్న మందగా కూడుకున్నటువంటి సంఘాన్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సహోదరుని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ పనిలోని ముందుకు పోవటానికి సంయోచితమైన జ్ఞానాన్ని తండ్రి మీరు ఎక్కల చాటున సంఘాన్ని కాచి కాపాడండి దినదినమో అభివృద్ధి చెంది తండ్రి మీకు దగ్గర అవ్వలేకన సహాయాన్ని దయచేయమని ఈరోజు జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా తండ్రి మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధమైన ఈ ప్రార్థన అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ అందరికొందనాలు